పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విక్టరీ వెంకటేష్ మరోసారి కలిసి నటించబోతున్నారంటూ టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ సినిమాలో వెంకీ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారంటూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. ఇందులో పవన్ కి మేనమామగా వెంకటేష్ నటిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. వెంకీ పాత్ర 8 నిమిషాల వరకు ఉంటుందని, సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లేలా వెంకీ పాత్రను త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. గతంలో పవన్ వెంకీల మల్టీ స్టారర్ గా వచ్చిన గోపాల గోపాల సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. వెంకీ కనిపించే పాత్ర కోసం సునీల్ ట్రై చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ పాత్ర వెంకీతోనే చేయిస్తానని త్రివిక్రమ్ స్పష్టం చేశాడట. అంతేకాదు, సునీల్ మరీ పట్టుపట్టడంతో ఆయన కోసం స్పెషల్ రోల్ ని క్రియేట్ చేస్తానని మాటిచ్చాడట. దీన్ని బట్టి పవన్ సినిమాలో వెంకీతో పాటు సునీల్ కూడా కనిపించబోతున్నాడన్నమాట. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్ అను ఇమాన్యుయల్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనురత్ రాధాకృష్ణ నిర్మాత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.